పోలీసులు జాగ్రత్తగా మలుచుకోకుంటే చర్యలు తప్పవని, రాబోయేది తమ ప్రభుత్వమని, చేసిన వారికి చేసినంత చెల్లించుకుంటామని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆయన నెల్లూరు జిల్లా నాతరాజుపాలెంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, డీజీపీ, డిఐజీలకు హెచ్చరిక జారీ చేస్తున్నానని, టీడీపీ కార్యకర్తలపై పదే పదే వేధింపులకు పాల్పడితే మూల్యం చెల్లించుకుంటారని ఆయన పేర్కొన్నారు. నేను పోలీస్ వ్యవస్థకు ఒకటే చెప్తున్నా, మీ ఇలాంటి వ్యక్తులు టెంపరవరి, వ్యవస్థ శాశ్వతం. అంటే నేనేమంటానంటే దీన్ని రాష్ట్రం అంతా కూడా మామూలు కాదు, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి సమాజంలో లేని సమస్యలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఒక మాట అన్నావు, మద్యం తాగేటప్పుడు అందరికి నేనే జ్ఞాపకం వస్తానని చెప్పాను నేను. ఎందుకు? రేట్లు తగ్గాల, నాణ్యమైన రావాలా, నా ఆరోగ్యం బాగుండాలా, నాకు అలవాటు అయింది అనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఒకరే కాదు, కరెంటు ఛార్జీలు కడితే నేను జ్ఞాపకం వస్తాను, కరెంటు కొరత వస్తే కట్ అయితే నేను జ్ఞాపకం వస్తాను. ఆ స్టేజ్కి వచ్చాం, పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే నేను జ్ఞాపకం వస్తాను. బట్ ఐమ్ సేయింగ్ ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేస్తున్నాం క్షుణ్ణంగా. ఏ విధంగా దీన్ని రీవ్యాంప్ చేస్తాం, ఏ విధంగా దీన్ని ఎట్ కంట్రోల్ చేయగలుగుతాం అనేది ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ ఎవాల్వ్ ఏ పాలసీ.